పచ్చటి కడియం నర్సరీలో ఉచిత విద్యుత్ వారం మొదలైంది. మొక్కల పెంపకాన్ని వ్యవసాయంగా పరిగణించి ఉచిత విద్యుత్ ఇవ్వాలన్న డిమాండ్ మళ్లీ ఊపందుకుంది. అటు బకాయిల వస్తువుల కోసం నర్సరీలకు విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో రైతులు రోడ్డెక్కారు. తూర్పుగోదావరి జిల్లా కడియం పేరు చెప్తే ప్రకృతి పరవశిస్తుంది. దేశ విదేశీ పువ్వులు, వివిధ జాతుల మొక్కలు మనకు స్వాగతం పలుకుతాయి. వందల ఎకరాల్లో విస్తరించిన పచ్చటి మొక్కలు ఊహాలోకంలో విహరింపచేస్తాయి. దశాబ్దాల శ్రమ ఫలితంగా కడియం నర్సరీలకు దేశ విదేశాల్లో మంచి గుర్తింపు దక్కింది. భారతదేశంలో ఎక్కడ ఫలపుష్ప ప్రదర్శన జరిగినా ఇక్కడి మొక్కలే సందడి చేస్తుంటాయి. మొక్కల పెంపకాన్ని జీవనోపాధిగా ఎంచుకున్న కడియం రైతులు వ్యాపారం లాభసాటిగా మారడంతో భారీగా విస్తరించారు. కడియం మండలంలోని 14 గ్రామాల పరిధిలో 5,000 నర్సరీలు ఉన్నాయి. వీటిపై ప్రత్యక్షంగా 25,000 మంది, పరోక్షంగా మరో 25,000 మంది కార్మికులు ఆధారపడ్డారు. ఫ్లోరికల్చర్, ఆర్టికల్చర్ సాగుతో ఏపీకి ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టిన ఘనత కడియం రైతులదే. అయితే ఇప్పుడు ఈ రైతులు రోడ్డెక్కారు, ఉచిత విద్యుత్ కోసం ఆందోళనలు ప్రారంభించారు. రెండు వేల 2014లో దివంగత వైఎస్ ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ పథకం కడియం నర్సరీలకు వరంగా మారింది. మొక్కల పెంపకాన్ని వ్యవసాయంగా పరిగణిస్తూ అప్పటి ప్రభుత్వం ఉచిత విద్యుత్ పంపిణీ చేసింది. దీంతో రైతులకు భారీగా ప్రయోజనం చేకూరింది. అయితే 2014 తర్వాత సీన్ మారిపోయింది. విద్యుత్ సంస్కరణలో భాగంగా కడియం నర్సరీలకు ఉచిత విద్యుత్ ని నిలిపివేసింది ప్రభుత్వం. 5వ స్లాబ్లో కింద ₹50 చొప్పున యూనిట్ ధరను నిర్ణయించి బిల్లులు వేస్తోంది. ఇక్కడ కడియం మండలంలో చాలా మంది సన్న చిన్నకారు పేద రైతులు చాలా మంది మొక్కలే జీవనాధారంగా బతుకుతున్నారండి. ప్రభుత్వం నుంచి ఏదైనా రాయితీ అంటూ ఉందంటే ఫ్రీ కరెంటు తప్ప మరి ఏది కోరతలేదు రైతులందరూ కూడాని. అటువంటి రైతులకి మీరు కరెంటు బిల్లు వేసి వాళ్ళని ఎంతో ఇబ్బందులకు గురి చేయడం పద్ధతి కాదు. నాణ్యమైన కరెంటు, క్వాలిటీ కరెంటు, 7 గంటల కరెంటు ఇచ్చి ఉచితంగా ఒక్కటి ఇచ్చి ఆదుకుంటే ఇక్కడ రైతులందరూ కూడా మీకు ఎప్పుడు సపోర్ట్గా ఉంటారండి. ఫ్రీ కరెంట్ అడుగుతున్నామండి. దయించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ ఫ్రీ కరెంట్ ఇచ్చి ఇక్కడ చిన్న సన్నకారు రైతులను ఆదుకోవాలని చెప్పేసి. ఇంతమంది ఇవాళ ఇంత గ్రీనరీ డెవలప్ చేస్తుందంటే పవర్ రైతులకు. ఎందుకంటే ఈ ఫ్రీ పవర్లో గతంలో ఎన్టీ రామారావు గారు ఇచ్చారు, అలాగే రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ ఇచ్చింది, అలాగే గత ప్రభుత్వాలు కూడా దీన్ని చేస్తానే వచ్చినాయి తప్ప ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా కంటిన్యూగా చేస్తున్నారు. కానీ ఏంటంటే ఇప్పుడు అధికారులు దీన్ని ఏం చేస్తున్నారంటే మీరు ఫ్రీ పవర్ అనేది మీకు రాలేదు, దీన్ని ఏదో కొంతకాలం అప్పుడు ఇచ్చారు తప్ప ఇంప్లిమెంట్ అవ్వలేదు, దాన్ని మేము కేటగిరీ 5 కింద పెట్టి దీనికి బిల్స్ వేస్తున్నాం, దీన్ని మీరు కట్టాలని చెప్పి. మెజార్టీ రైతులు బిల్లుల్ని చెల్లించేందుకు నిరాకరిస్తుండటంతో ప్రస్తుతం బకాయిలు భారీగా పెరిగిపోయాయి. సుమారు 3 కోట్ల రూపాయలు బకాయి పడ్డంతో విద్యుత్ శాఖ రంగంలోకి దిగింది. సంక్రాంతి హడావిడి ముగిసిన వెంటనే నర్సరీలకు విద్యుత్ కనెక్షన్లు కట్ చేసేసింది. దీంతో రైతులు రోడ్డెక్కారు. నర్సరీల్ని వ్యవసాయంగా గుర్తించి ఉచిత విద్యుత్ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రైతులకు సర్ది చెప్పేందుకు వెళ్లిన ప్రజాప్రతినిధులకు నిరాశ శక తప్పలేదు. నర్సరీల్లో నీరు లేకపోతే 1 గంట కూడా గడవని పరిస్థితి. దీంతో అధిక మొత్తంలో విద్యుత్ వినియోగం జరుగుతుంది. ఈ తరుణంలో నర్సరీల్ని వ్యవసాయంగా పరిగణించి ప్రభుత్వం ఉచిత విద్యుత్ అమలు చేస్తుందా లేక భారీగా ఆదాయం సమకూరుతున్నందున బకాయిల్ని వసూలు చేస్తుందా అనేది ఆసక్తికరం.